నిన్న నేను చెప్పినట్టుగా వాస్తవంగా కొంత నా ఆరోగ్యం బాగాలేకున్నా. చాలా ముఖ్యమైన అంశాలు నిన్ననేమో దళిత మీద జరుగుతున్న అక్రమాలు, అరాచకాలు, అవమానాల గురించి నిన్న మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు మరి వార్తాపత్రికలు, వార్తలు చూసిన తర్వాత పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో చాలా అత్యవసర విషయంగా భావించి ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణ రైతులందరికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సరి అయిన తీరు ఉన్న అర్జెన్సీకి అనుగుణంగా వ్యవహరించడం లేదు. మరి అనుమానంతో మరి ఈ జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ కానీ ఈ ఫేవ్ కానీ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం పూర్తయి. ఆ ప్రమాదకరంలో నేను కొన్ని ముందు అంకెలతో చెప్పి కొంత క్రొనలాజికల్ సీక్వెన్స్ చెప్తాను మీకు. వాట్ హెస్ హ్యాపెండ్ ఓవర్ ద లాస్ట్ వన్ ఇయర్ ఇన్ ఎ క్రొనలాజికల్ సీక్వెన్స్. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు నుంచి ఆథరైజ్డ్గా పోయే నీళ్లు 44,000 క్యూసెక్. ఈ యొక్క సామర్థ్యాన్ని 44,000 నుంచి 80,000 క్యూసెక్లకి పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవదీయడం, ఆ తర్వాత టెండర్లు పిలవడం, దాంతో సహా ఇది పోతిరెడ్డిపాడు ఎక్స్పాండ్ చేసుకుంటూ 44,000 నుంచి 80,000 క్యూసెక్లకి పెంచుతూ, అదేవిధంగా సంగమేశ్వర్ దగ్గర రాయలసీమ లిఫ్ట్ అనే ఒక కొత్త పథకానికి 3 TMC పర్ డే లిఫ్ట్ చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ సరి అయిన రీతిలో స్పందించడం లేదని చెప్పి స్పష్టంగా అవపడుతుంది. ఏ స్థాయిలో నష్టం జరుగుతుంది ఒకసారి మనం ఆలోచన చేస్తే, నష్టం జరగబోతుంది అంటే ఇప్పుడు కేసీఆర్ గారు గత 6 ఏళ్లుగా ఆహా ఓహో అనుకుంటూ కాళేశ్వరం గురించి మరి ప్రతిరోజు మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్ళన్నీ 2 TMC లిఫ్ట్ ద్వారా ఎంత ఖర్చు పెట్టినావు? అమూల్యమైన తెలంగాణ ప్రజల డబ్బు, 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. 100,000 కోట్ల రూపాయలు మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో మరి కొంతమేరకు పనులు జరిగి 2 TMC నీళ్ల కోసం 100,000 కోట్లతో 2 TMC ప్రాజెక్టు కట్టి ఆహా ఓహో అనుకుంటూ మళ్ళీ దాని మీద రికరింగ్ కాస్ట్ ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఇంట్రెస్ట్ కానీ, ప్రిన్సిపల్ రీపేమెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మెయింటెనెన్స్ కానీ, మ్యాన్ పవర్ కానీ 10 సంవత్సరం ఖర్చు పెట్టాలి. ఇప్పటి వరకు 100,000 కోట్లు ఖర్చు పెట్టిండు. దాని నుంచి మన రైతాంగానికి వచ్చే నీళ్లు 2 TMC. ఎంత నష్టపోతున్నావు ఇప్పుడు? పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించుకుంటే 6 TMC నష్టపోతాము. 6 TMC నీళ్లు ప్రస్తుతం మనకి ఉచితంగా గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్ళని నష్టపోతుంటే ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు? 2 TMC లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చినా అని గొప్పలు చెప్పుకుంటూ ఈ 6 ఏళ్ళు గడిపిన ఆయన 6 TMC నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ఎక్స్పాండ్ చేసి 44,000 నుంచి 80,000 క్యూసెక్లకు పెంచుకొని దీనికి అదనంగా సంగమేశ్వర్ దగ్గర 3 TMC పర్ డే లిఫ్ట్ చేయడానికి మరి శాంక్షన్ చేసుకొని జియో ఇచ్చుకొని మరి టెండర్లు క్వాలిఫై చేస్తుంటే
నిజంగా కేసీఆర్ గారి వైఖరి, మరి ఏదో కుట్ర జరుగుతుంది తెలంగాణ ప్రజల మీద, ప్రత్యేకంగా సౌత్ తెలంగాణ దక్షిణ తెలంగాణ రైతుల మీద అని చెప్పి స్పష్టంగా అవుపడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఇక్కడనేమో మనం నష్టపోయేది ఇప్పుడు ప్రస్తుతం ఉచితంగా గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే 6 TMC నీళ్లు, అక్కడి నుంచేమో మరి 2 TMC 100 కోట్లు ఖర్చు పెడితే వస్తున్నాయి అని అంటున్నారు వాడు. మరి ఇది ఎంత పెద్ద నష్టం తెలంగాణకి, మరి ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణ వ్యవసాయానికి రైతాంగానికి ఇది గొడ్డలి పెట్టు కాబోతుందని చెప్పి మనవి చేస్తూ, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీగా మరి ముఖ్యమంత్రి గారిని మేము హెచ్చరిస్తున్నాం. మరి మీరు సర్వ విధాల ప్రయత్నం చేయడం లేదని చెప్పి అనిపిస్తుంది. ఇందులో ఏదో కుట్ర దాగుందని చెప్పి అనిపిస్తుంది. దీనికి కొన్ని నేను ఆధారాలు మీ ముందు ఉంచుతాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో నీటి వాటాల్లో అన్యాయం జరుగుతుండొచ్చు అనే భావనతో మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి అన్ని విషయాలు స్పష్టంగా అందులో ఏపీ రియర్నేషన్ యాక్ట్లో చెప్పడం జరిగింది. మరి 2014 ముందు ఏమి జరిగినా సరే ఆనాడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంత అన్యాయం జరిగి ఉండొచ్చు, కానీ 2014 తర్వాత జరిగిన అన్యాయానికి, జరుగుతున్న అన్యాయానికి, జరగబోయే అన్యాయానికి కేసీఆర్ కారణం కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విషయంలో నేను కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకురాచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు నిధులు నియామకాల్లో ఒక ఫెయిర్ షేర్ రావడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకి రావాల్సిన గ్రావిటీ ద్వారా రావాల్సిన ఉచితంగా రావాల్సిన నీళ్లు మనం తెచ్చుకోలేకపోతే ఇది కేసీఆర్ అసమర్థతనా, నిర్లక్ష్యమా, కుట్రపూరిత వైఖరా, తెలంగాణ సమాజం తెలంగాణ రైతాంగం ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 2014 తర్వాత ఎప్పుడైతే గత ప్రభుత్వంలో 11,000 నుంచి 44,000 క్యూసెక్ వరకు సామర్థ్యం పెంచారో ఆ 11,000 క్యూసెక్ల వెంట్లని ఆపడానికి మూసేయడానికి 2014 నుంచి ఈనాటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరోజు ఒక్క మినిట్ కూడా చేయని విషయం మీ అందరికి మనం చేస్తున్నాను. మరి ఈ విషయాన్ని కొద్దిగా పరిశీలి, కేసీఆర్ గారు జగన్ గారు మిక్కిలి మిత్రులు, మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జగన్ గారికి ఎన్నికల్లో కొన్ని 100 కోట్ల సహాయం చేసిందని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటారు. మరి దాని విషయం కూడా మేము ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ విషయంలో ఆగస్టు 2019 కేసీఆర్ గారు రాయలసీమకు పోయి రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు. దానికి కూడా మాకు అభ్యంతరం లేదు. మరి మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే అందరూ బాగుపడాలని కోరుకుంటున్నాం, కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. మన నీళ్లు తీసుకుపోవడం ఇది అన్యాయమనే విషయం నేను యావత్ తెలంగాణ సమాజానికి ఈరోజు మనవి చేస్తున్నాను. ఆ రోజు 2019 పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు రెగ్యులేటరు ఆ కాలువల సామర్థ్యం పెంచి ఎక్కువ నీళ్లు తీసుకుపోతాం అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఎప్పుడు ముందు కేసీఆర్ గారేమో రాయలసీమను రత్నాలసీమ చేస్తా అంటాడు, మాకే అభ్యంతరం లేదు, అందరూ బాగుపడాలి, కానీ మా ఇక్కడికి రావాల్సిన నీళ్లు న్యాయంగా ఇక్కడికి రావాల్సిన మహబూబ్నగర్ నల్గొండ రంగారెడ్డి ఖమ్మంకు రావాల్సిన నీళ్లు ఇక్కడికే రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము పదే పదే మనవి చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే
కేసీఆర్ గారు మాటలు మాట్లాడిన తర్వాత పదే పదే పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుతామని చెప్పి చెప్పడం, కేసీఆర్ గారు కానీ ఆయన మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు.